గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్, సంపాదించిన డబ్బు కంటే నిలబెట్టుకున్న డబ్బే మనని అవసరంలో వృద్ధాప్యంలో కాపాడుతుంది. సంపాదించిన డబ్బు కంటే మనం నిలబెట్టుకున్న డబ్బే అవసరంలో వృద్ధాప్యంలో మనని కాపాడుతుంది. కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూడండి. మహానటి సావిత్రి గారు ఆవిడ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు కొన్ని లక్షలు ఛార్జ్ చేసేవారు. అంటే అప్పట్లో ఆవిడ బాగా హై డిమాండ్ ఉన్న నటి, హీరోయిన్, ఎన్నో కోట్లు ఆవిడ సంపాదించడం అనేది జరిగింది. ఆవిడ పీక్ స్టేజ్లో ఉన్న టైంలో శోభన్ బాబు అని చెప్పి ఒక వ్యక్తి హీరోగా ఎంటర్ అయ్యాడు. చిన్న స్టార్, చిన్న నటుడు. తను చాలా చాలా తక్కువ ఛార్జ్ చేసేవాడు. అంటే తన సంపాదన సావిత్రి గారితో పోల్చుకుంటే శోభన్ బాబు సంపాదన చాలా 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 తక్కువ అప్పట్లో. ఆ తర్వాత మీరు కనుక గమనించి చూస్తే సంపాదించింది సావిత్రి ఎక్కువ సంపాదించారు, శోభన్ బాబు తక్కువ సంపాదించారు. తర్వాత వృద్ధాప్యానికి వచ్చేసరికి సావిత్రి గారు తనకు అనారోగ్యానికి కావలసిన మందులకు కానీ, తన చిన్న తన జీవన గడపడానికి అంటే రోజువారీ అవసరాలకు కానీ, భోజనం చేయడానికి కానీ, అంటే చిన్న చిన్న అవసరాలకు కూడా, నిత్యావసరాలకు కూడా ఆవిడకి డబ్బు లేక నానా బాధలు పడి నానా ఇబ్బందులకు గురయ్యి ఆవిడ చాలా దారుణమైన దయనీయ స్థితిలో మరణించిందన్న సంగతి మనందరికీ తెలుసు. అదే సందర్భంలో ఈ శోభన్ బాబు అనే ఈ అప్పటి చిన్న నటుడు ఇవాళ రోజున ఈ భారతదేశంలో అందరికెల్లా అత్యంత ధనికుడైన నటుడిగా మరణించాడు అన్న సంగతి మనలో ఎంతమందికి తెలుసు. అత్యంత 20,000 కోట్లకి అధిపతి ఆయన చనిపోయినప్పటికీ, 20,000 కోట్లు. సో సంపాదించింది సావిత్రి గారు ఎక్కువ, నిలబెట్టుకున్నది శోభన్ బాబు గారు ఎక్కువ. సో వృద్ధాప్యంలో అవసరంలో మనం సంపాదించిన డబ్బు కంటే నిలబెట్టుకున్న డబ్బే మనని కాపాడుతుంది. మిత్రులారా, సంపాదించడం మీదే కాదు నిలబెట్టుకోవడం మీద కూడా మనకి ఎప్పుడూ ధ్యాస ఉండాలి. ఎందుకంటే సంపాదించింది మనకి ఎప్పుడూ అక్కరికి రాదు, మనం నిలబెట్టుకునేది మాత్రమే మనకి అక్కరికి వస్తుంది. ఆలోచించండి.